ఎంగ్ టైగర్ ఎన్టీఆర్కి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక కేరళ వంటి రాష్ట్రాలలో కూడా అభిమానులున్నారు నటన విషయంలో తారక్ టాలెంట్కు ఫిదా అయిన సెలబ్రిటీలు సైతం లక్షల్లోనే ఉన్నారు అయితే ఇటీవల ఎన్టీఆర్ నటించిన ట్రిపుల్ ఆర్ సక్సెస్ సక్సెస్తో తారక్ క్రేజ్ సైతం ఊహించని స్థాయిలో పెరిగిందని తెలుస్తోంది అయితే తాజాగా ఒక క్వశ్చన్ పేపర్లో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడం ఇప్పుడు సంచలనంగా మారింది ఆ పూర్తి వివరాలకు వెళితే తెలంగాణ టెన్త్ ఇంగ్లీష్ పేపర్లో ట్రిబులర్ మూవీలో పాత్రలో నటించిన తారక్ను ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తే ఎన్టీఆర్ను రిపోర్టర్గా ఇంటర్వ్యూ చేసి ఆయనను ప్రశ్నలు అడగడంతో పాటు ఆయన చెప్పే జవాబులను తెలుపుతూ ఒక వ్యాసం రాయాలని పేర్కొన్నారు ఎన్టీఆర్ పేరును తెలంగాణ టెన్త్ పేపర్లో ప్రస్తావించడం గురించి అభిమానుల మధ్య ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది తారక్ తన అద్భుతమైన నటనతో ఫిదా చేయడం వల్లే ఇలా తారక్ పేరును క్వశ్చన్ పేపర్లో ప్రస్తావించారని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు తారక్ తర్వాత సినిమాలతో పేరు ప్రఖ్యాతులను మరింత పెంచుకోవాలని నెటిజన్ల నుంచి మంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు జపాన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే ఎన్టీఆర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు అరవై కోట్ల రూపాయల రేంజ్లో రెమెండ్రేషన్ తీసుకుంటున్నాడు తర్వాత సినిమాలు కూడా విజయాలను అందుకుంటే ఎన్టీఆర్ రెమెండ్రేషన్ మరింత పెరిగే అవకాశం ఉంది ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ని కనబరిచిన సంగతి అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఎన్టీఆర్ తన ముప్పై సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో ముప్పై ఒకటో సినిమాని ప్రశాంత్ని డైరెక్షన్లో అలాగే ముప్పై రెండవ సినిమాని త్రివిక్రమ్తో ఇలా వరుసగా అగ్రదర్శకులతో చేస్తూ తన ఇమేజ్ను అమాంతం పెంచుకుంటూ పోతున్నారు